అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుందండి, అప్పటికప్పుడు చేసుకుని తినడానికి బాగుంటుంది. ఒక నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. నిలవ పచ్చడే కాకుండా ఇలా అప్పటికప్పుడు చేసుకున్న టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నేను ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను. మీరైతే రెండు మీడియం చిన్న సైజు అయితే రెండు కాయలు ఈ కొలతలకు సరిపోతాయి. దీన్ని శుభ్రంగా ఇలా చెక్కు తీసుకోండి. ఈ విధంగా చెక్కు తీసుకున్నాక ఇది తురుముకోవాలండి. మిక్సీ వేసుకోకండి, బాగోదు. ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోండి. వీటిని కొలుచుకోవాలండి. నేను మీడియం సైజు బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్ని కొలుచుకున్నాను. ఈ విధంగా 4 కప్పుల వరకు తురుము వచ్చిందండి. మీరు 2 కాయలు తీసుకున్న 4 కప్పులు వస్తే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా బాగా వస్తుంది. ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఓ ప్యాన్ పెట్టుకుని నేను తీసుకున్న స్పూన్తో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. కొంచెం దోరగా వేయించుకోండి. ఇది ఇలా వేయించుకున్నాక తీసుకుని పక్కన పెట్టుకోండి. చల్లారి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఏదైతే తురుము కొలుచుకున్నామో అదే గిన్నెతో 1 బౌల్ కారం వేసుకోండి. నేను బయట కొన్న కారం ప్యాకెట్ అండి. ఇది ఉప్పు అండి. ఇది ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకోండి. సాల్ట్ 1 బౌల్ కారం అయితే అందులో 1/4 వంతు సాల్ట్ అండి. సగం కాదు, సగంలో సగం సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇందులో వేసుకున్నాక చిన్న టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకుని ముందుగా ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్న ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. ఇలా చేసుకున్నది కారం సాల్ట్ తీసుకున్నాం కదండి, అందులో వేసేసుకోండి ఇది ఈ పౌడర్ని. ఈ విధంగా వేసుకున్నాక దీన్ని 1 స్పూన్ సహాయంతో ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా మామిడికాయ తురుముని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ తురుముని తీసుకోండి. పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మళ్ళీ ఏ బౌల్ అయితే తీసుకున్నా ఆ బౌల్తో 1 బౌల్ ఆయిల్ తీసుకుని ఇంకో 1/2 ఆయిల్ వరకు ఎక్స్ట్రా పడుతుందండి వేసుకోండి. ఈ నూనె వేడి అయినాక సిమ్లో పెట్టేయండి. 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి సగంగా కట్ చేసుకున్నవి, 10 ఎల్లుల్లిపాయ రేకలు పొట్టు తీసుకున్నవి, కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తడిది వేసుకోకుండా పాడైపోతుంది పచ్చడి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వేడికి ఇవన్నీ వేగిపోతాయి. ఇది బాగా చల్లారనివ్వండి. చల్లారిపోయాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుములో ఈ ఆయిల్ కలుపుకోండి. ఈ ఇందులో సాల్ట్ కానీ తక్కువైతే ఇప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ కానీ. ముందే సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, మరి ఉప్పుగా అయిపోతుంది. నాకైతే సరిపోయింది. 1 రోజు తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇంతే సరిపోతుంది. ఇలా మామిడికాయ తురుము పచ్చడి సింపుల్గా చాలా టేస్టీగా అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్